నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. వేములవాడ పట్టణంలో భారీ వర్షం, నిలిచిపోయిన రాకపోకలు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ, అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ గుడి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. వేములవాడ విలీన గ్రామమైన శతరాజుపల్లి వెళ్లే రహదారిలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంగస్వామి డిమాండ్. ముస్తాబాద్ మండలంలో భారీ వర్షం, జలమయమైన కాలనీలు, భయాందోళనలో కాలనీ వాసులు. ముస్తాబాద్ మండలంలో బీజేపీ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీ తీర్థం తీసుకున్న బోతిగల్ గ్రామ కార్యకర్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీభద్ది పోచమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో కాశీక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రాజన్నను దర్శించుకుని రాత్రి సమయంలో ఆలయ ఆవరణంలో బస్సు చేసి ఉదయం మంగళవారం రోజున శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం వండి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేములవాడ పట్టణ నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రాజన్నను దర్శించుకుని బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బద్ది పోచమ్మ ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్రద్ధలతో పులకరించిపోయాయి. ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి, దుకాణాల్లోకి మరియు మరమగ్గ కార్ఖానాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రజలను మున్సిపల్ సిబ్బంది పునరావాస కేంద్రానికి తరలించారు. సిరిసిల్లలో రెడ్ అలర్ట్ ప్రకటించగానే ఈ నెల సెప్టెంబర్ 7న వచ్చిన వరద అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ వాహనాలను సురక్షిత ప్రాంతంలో నిలపడానికి తరలించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, సంజీవ నగర్, అశోక్ నగర్, అనంతనగర్, వెంకంపేట రోడ్డు మరియు శాంతినగర్ వరద నీటితో నిండిపోయాయి. సిరిసిల్ల నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు కోతకు గురవడంతో ఆర్టీసీ బస్సుతో పాటు కారు మరియు ఆటో రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నీటి నుండి వెళ్లే ప్రయత్నం చేయగా వరద నీటిలోనే చిక్కుకుపోవడంతో స్థానికులు సహాయంతో బయటకు తీశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటు వాగులు, వంకలు, వర్రెలు పొంగి పొరలడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోనరావుపేట మండలం పళ్ళిమక్త గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షానికి జలమయమైపోయింది.
ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 50 ఏండ్ల క్రితం నిర్మించారని శిథిలావస్థకు చేరిందని అన్నారు. వెంటనే ఉన్నత అధికారులు చొరవ తీసుకుని పాఠశాలకు మరమ్మతులు చేయించాలని కోరారు. స్కూల్ ముందు సీసీ రోడ్లు ఎత్తుగా ఉండడంతో అందులోని నీరు స్కూల్ గ్రౌండ్లోకి చేరి బురదమయంగా మారుతుందని అన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని స్కూలు బాగు చేయించాలని అన్నారు. స్కూల్ మా పల్లిమక్త స్కూల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కోనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లిమక్త గ్రామం ఈ గ్రామంలో 40-50 సంవత్సరాల క్రితం స్కూలు నిర్మించుకోవడం జరిగింది. ఇట్టి స్కూలు శిథిలావస్థలో ఉన్నందున ఇంతకుముందు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. కాకపోతే ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితి చెప్పంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్ మరమ్మతులు జరిగి రోడ్ ఐడియన్న ఆ పాత స్కూల్ ఒక శిథిలావస్థలో ఉంది. నెక్స్ట్ స్కూల్ డౌన్లో ఉంది. కొంచెం గవర్నమెంట్ వారు మాపై దృష్టి పెట్టి పైకప్పులు సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పైకప్పు సీలింగ్స్ ఉడిచిపోతున్నాయి. ఆ సీలింగ్స్ శిథిలావస్థలో ఉన్నందున ఒకసారి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మా స్కూల్ ఒకసారి సందర్శించి మాకు మా స్కూల్కు మా పిల్లల చదువుల కోసం మాకు సహాయం చేయగలరని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కొత్త రూల్ మంజూరు చేయాలని చెప్పని ఈ ఇప్పుడున్నటువంటి స్కూలు పరిస్థితులు చూసి అధికారులు అది వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ మాకు కొత్త మంజూరు అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల పట్టణంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీ శ్రీనివాసరావు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళాతో కలిసి సిరిసిల్ల పట్టణంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి శాంతినగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ పోలీస్ మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న రక్షణ సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళన గురికాకుండా అధికారులు సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థలోని ఉన్న ఇళ్లను నిర్వాసితులు ఖాళీ చేయాలని వరదల నేపథ్యంలో ప్రాణనష్టం ఆస్తి నష్టం వంటివి సంభవించకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆస్తి పంట నష్టాల వివరాలు ఇతర వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. వివరాలు తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి అందులో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి నీటి సదుపాయం భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. జంగమయ్యకుంట వెంకంపేట దోభిఘాట్ వద్ద నీటి ప్రవాహం ఈదుల చెరువు మత్తడి పరిస్థితిని పరిశీలించారు. వేములవాడ రాజన్న ఆలయ గుడి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం చెరువు ప్రాంతానికి వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై బ్లాక్ ప్యాంటు బ్లూ షర్ట్ వేసుకుని ఉన్న వ్యక్తిగా గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వర్షాలు బాగా వచ్చినాయి. బాగా జనం బండ వందుట్ల పడి సత్తున్నాం. పాములు తేళ్లు వర్షాలకు కొట్టబోతున్నాం. ఇండ్లు కారపొడి ఉప్పు మిరపకాయ అన్నీ మొత్తం
బట్టలు సామాను ఉన్నది దేంది పిల్లలు తల్లులు అంతా చుట్టుపక్కల గుట్టపక్కలమైన బాధ్యతలు ఆయన మాకు తిండేందుకు తిండి లేదు కట్టబోతే బట్టలు ఇది అన్నీ నారిపోయి మా గుడిసెలన్నీ మునిగిపోయి మేము అంగడంగడైన దేశానికి ఒక్కలమైన బాధ్యత తెలుగు అన్నమ తెలుగు పాములు తేళ్ళు జెర్రులు ఉన్నది పోయింది ముంచుకుంది పోయింది కారపొడి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అంతా నారిపోయినాయి ఇక మేము వచ్చి ఇక్కడ వడిసచ్చినాం బాధ్యత కళామందిరంలో ఉన్నాం మా మాకు ఏం సహాయం చేస్తారో బాధ్యత మాకు ఏమి కింద ఇల్లు ఒళ్ళు జాగనం పూలు ఏదన్నా కింద ఇల్లు కట్టి బాధ్యత గవర్నమెంట్ మాకు కట్టిస్తే మేము అంత పడిస్తాం అయ్యా గులాబ్ తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు కల్వర్ట్లు వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్నరోపేట నిమ్మపల్లి ప్రధాన దారి వెంట ఉన్న లో లెవెల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. అలాగే మామిడిపల్లి నిజామాబాద్ బాబుసాయిపేట వెంకట్రావుపేట వటిమల్ల నిమ్మపల్లి గ్రామాల్లోని గల వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి. కొండాపూర్ గ్రామానికి ఇరువైపులా ఉన్న వంతెనలు కొట్టుకుపోవడంతో గ్రామం నుండి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధికారులతో కలిసి మూలవాగు పరివాహక ప్రాంతాలను సందర్శించారు. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మినీ ట్యాంక్ బండ్ వద్ద గత 2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి చిరు వ్యాపారం కోసం వచ్చిన తల్లి కొడుకులు ఒక షాపును అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. కాగా రాత్రి కురిసిన వర్షానికి భారీగా వర్షపు నీరు ఆ ప్రాంతంలో చేరుకున్నాయి. షాపు చుట్టూ భారీగా నీరు చేరడంతో వారు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఎక్కువగా ఉండడంతో అధికారులు జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. అలాగే వరద నీటిలో చిక్కుకున్న గూడ్స్ ఆటోను కూడా బయటకు తీసుకుని వచ్చారు అధికారులు. మళ్ళా తీసి పెట్టరా మంది మనకి ఎదురా మొగం ఇది కాదు నర్సు కోసం తీయాలి కానీ అబ్బాయి అబ్బాయి కాళ్ళ తీసుకొస్తారు అల్లి ఇచ్చుకుంటే కాళ్ళ అల్లితారా అనే కళ్ళలో కన్నలేదు కన్నలో ఇంకా ఎట్లప్పుడు అట్లా పోతారు అట్లా పోతుంది వేములవాడ విలీన గ్రామమైన సాత్రాజుపల్లి వెళ్లే రహదారిలో గంజిబాగు దగ్గర వర్షం రావడంతో రాకపోకలు చాలా అంతరాయం కలుగుతుందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా సంఘస్వామి మాట్లాడుతూ వేములవాడ సాత్రాజుపల్లి మీదుగా కొండగట్టు ధర్మపురికి వెళ్లే భక్తులు గాని ప్రజలకు వర్షం పడి వరద ఉధృతి రావడంతో తీవ్రంగా ఇబ్బంది అవుతుందని వెంటనే బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అర్ధరాత్రి భారీ వర్షానికి వడ్డెర కాలనీ వెనుకల ఎగువ మానేరు కాలువ తెగిపోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినా కూడా పట్టించుకోవడం లేదని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి వస్తే సదుపాయాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు గుండెల్లి శ్రీనివాస్ చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు పంపాలని కేవలం ఓట్ల కోసం మాత్రమే ఈ కాలనీకి వస్తారని వీరికి ఎలాంటి సదుపాయాలు లేవని వీరికి డబుల్ బెడ్రూమ్ మంజూరైనా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు.
వీరికి న్యాయం జరగకపోతే గ్రామ పంచాయతీ ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు, గుండెల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు ఎంపీటీసీ కూడా ఫోన్ చేసి తమ అక్కడ రానగానే వచ్చాడు. పెద్ద ఎత్తున ఏదైతే కాలువ ఉందో కెనాల్ ఉందో ఆ కెనాల్ ఇలా అదృష్టం బాగుండి అటు సైడ్ తెగింది. అదే కాలువ ఇటు సైడ్ తెగినట్టుంటే ఇలా ఇలా పరిస్థితి కూడా ఘోరంగా ఉంటుండే. మేము అనేది ఒకటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సర్పంచ్ని కూడా సర్పంచ్ దృష్టి కూడా తీసుకోకపోతే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి, మేము మీకు ఏ కూడా అభివృద్ధి చేయమేము, మన్ను కూడా అడగల మేము ఏ వరకు చేస్తాం కూడా ముందుకు రాము అని చెప్పిందని స్థానికులు చెప్తున్న ఆరోపణలు అవి. నేను ఆరోపిస్తున్నది కాదు, స్థానికులు. దయచేసి మీ అందరిని కోరేది ఒకటే, ఇళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని కూడా మేము రెడీ అవుతాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఒడ్డర కాలనీలో గానే కాకుండా మానేరు కాలువ ఎక్కడెక్కడ ఉందో మానేరు కాలువ అంతా నీట్గా ఉండట్లేదు, అందులో చెట్లు పెరుగుతున్నాయి అని చెప్పి మా మండల పరిషత్ సమావేశంలో కూడా చాలాసార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్ళినా కూడా మంత్రి గారు నిద్రిస్తలేరు. మేము ఏం చేయాలని ఒక సంబంధం లేని ఒక అంటే అది కనీసం విలువైన సమాధానం చెప్పకుండా వాళ్ళకు నోటికొచ్చిన విధంగా సమాధానం చెప్పుట వల్ల ఈ కాలువను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు నీ కట్టదైపోయి నీళ్ళన్నీ అటు సైడ్ పోతున్నాయి. సరైన వసతులు అంటే ఇంద్రమ్మ కాలనీలో ఫ్లాట్ ఇచ్చారు అంతే, కనీసం వాళ్ళు కట్టుకున్నందుకు డబ్బులు ఇచ్చినా సరే, లేకుంటే ఆ డబుల్ బెడ్రూమ్లలో వీళ్ళకు ఇండ్లు ఇచ్చినా సరే వీళ్ళు ఇక్కడ నుండి ఖాళీ చేసి పోవడానికి సిద్ధంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి సూడిది నవీన్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చెక్కపల్లి శ్రీనివాస్, పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 30 మంది కార్యకర్తలు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దిగారి దేవరాజు మాట్లాడుతూ మహనీయుల కలలుగన్న బహుజన రాజ్య అధికారం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గ్రామ గ్రామాన పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కొరకు బహుజన రాజ్యాధికారం సాధించాలని, అందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక జైభీములు తెలిపారు. కార్యక్రమంలో చీకట్ల బాబు, దుబాసి వంశీ, మహేష్ స్వామి, ఆంజనేయులు, ప్రశాంత్, నరేష్, చందు, జంగ, భూమారాజు, రాకేష్, గోపి, కొప్పుపెద్ది రాజు, దేవేందర్, నర్సయ్య, మల్లయ్య పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి పేరు పేరున జై భీములు, స్వాగతం, సుస్వాగతం. మహనీయులు కలగనటువంటి అంబేద్కర్ గారు యువత రానున్న రోజుల్లో బ్యాంక్ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాలే జరుగుతున్నాయి. అవి కూడా మనలను సెల్లులలో బంధించే పార్టీలు కాబట్టి వాటిని అన్నింటినీ వదిలేసి ఆ ఎస్సీ సెల్లు బీసీ సెల్లు అన్ని విడిచేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీలోకి రావాల్సిందే కోరుచున్నాము, వస్తున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చిన నేను బీజేపీ పార్టీ వీడి ఈరోజు బహుజన సమాజ్ పార్టీలోకి రావడం జరుగుతుంది. బీజేపీ పార్టీలో ఏమి పనులు జరగాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా బహుజనుల గురించి ఈరోజు నేను బహుజన సమాజ్ పార్టీలోకి రావడం జరుగుతుంది. దానికి కావున అందులో అందులో బీజేపీలో ఏం పనులు కావు, వాళ్ళ మటుకు వాళ్ళే వేసుకుంటారు, వేరేటోళ్ళని పక్కెట్టుకుంటారు, వాళ్ళ వేసుకొని ఇచ్చేసుకుంటారు కాబట్టి దళితులను అందరినీ పక్కకి పెట్టి మా రెడ్డీసు మా బ్రాహ్మణ్స్ అనుకు అవని చెప్పుకొని వాళ్ళ పదవులు వాళ్ళే వేసుకొని మమ్మల్ని పక్కకు నిలడం ద్వారా మా బహుజన సమాజం మా దళితుల గురించి అంబేద్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణ గౌడ సంఘం అధ్యక్షులుగా మరోసారి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సంఘ సభ్యులు సంఘ భవనంలో శ్రీనివాస్ గౌడ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. గౌడ కులస్తులు సమస్యల పట్ల కృషి చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, తన అధ్యక్ష ఎన్నికను సహకరించిన వారికి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహంగాళి శ్రీనివాస్, వెంకటేష్, రమేష్, కృష్ణశేఖర్, మహేష్ రాజు, దేవరాజు, నాగరాజు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు పెట్ట పేరు శేఖర్, ఇద్దరు పెట్ట పేరు.
వేములవాడ పట్టణ కళ్ళు గీత పారిశ్రామిక టీఎఫ్టీ 147 మంది సభ్యులకు గాను 120 మంది సభ్యులము అందరం కలిసి ఏకగ్రీవంగా సందర్గిరి శ్రీనివాస్ గౌడ్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షుడు నియమించిన కమిటీ నిర్ణయాల మేరకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెబుతూ గౌడ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరం కూడా పాల్పంచుకుంటామని, మరి గౌడ కులస్తుల సమస్యల పైన వీరు కంపల్సరీ దృష్టి సారించి ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా ఉండి ఆ నిర్ణయాలను తక్షణమే నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మూడోసారి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ని 140 టీఎఫ్టీ మెంబర్స్కు గాను 120 మంది ఇప్పుడు మెజార్టీతోని ఏకగ్రీవంగా ఎన్నుకోబడి వెమ్లవాడ పట్టణ కళ్ళు గీత కార్మిక గౌడ సంఘం ఆధ్వర్యంలో నన్ను మూడోసారిగా అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం జరిగింది. ఇనాన్మాస్గా మా పాలికడ 147 వాళ్లకు 120 మంది కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా పట్టణంలో గౌడ కులస్తుల సమస్యలు చాలా ఉన్నాయి. ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి మా కులస్తులది, కాబట్టి వారికి పూర్తి స్థాయిలో మీ మద్దతుతోని మన సమస్యల మీద ఏ సమస్యలున్నా దానికి ముందుండి కొట్లాడి దాన్ని సాధిస్తామని మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను. నాకు ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.